మీ మామయ్య కరుణాకర్ రెడ్డి ఇవ్వలే పత్రికేయులు సార్, మీరు ఏం తప్పు ఉంది అందులో ఇలా మాట్లాడతారు? మీరు ఈ రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చింది మీరు కాదని చెప్పి నేడుతా. శ్రీ వాణి కుంభకోణంలో కోట్లాది రూపాయలు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు, మీ టీం కాదా? టీటీడీ దర్శనం టికెట్లు కోట్లాది కోట్లాది అమ్ముకున్నది మీ వాళ్ళు కాదా? అసలు ఆనాడు శ్రీరాముడి విగ్రహానికి తల నరికినట్లుంటే మా చంద్రబాబు గారిని ఆయన స్వామివారి భక్తుడు కనుక వెళ్తుంటే ఆపి నానా యాగి చేసింది మీరు కదా? మీరు వెళ్ళారా? మీరు ఎప్పుడన్నా వెళ్ళటానికి ప్రయత్నం చేశారా? అయ్యో స్వామివారి విగ్రహానికి తల నరికేశారు దుర్మార్గులు, నేను వస్తా స్వామివారిని దర్శించుకుంటా అని ఎప్పుడన్నా చేశారా? నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా? ఎంత డ్రామా అండి. వై ఈ ప్రెస్ వాళ్ళు దయచేసి ఏంటి సార్, మీరు కూడా ఒక పక్క నాలుగు గోడల మధ్యలో క్రైస్తవుడు బయట హైందవుడు అని ఒక జాయింట్ ఫోటో ఎందుకయ్యారు మీరు ప్రెస్లో? నాలుగు ఎంత అంటే యూ వాంట్ టు మేక్ పీపుల్ ఫూల్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయాలనా? ఈయనట్లాడండి నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా, నాలుగు గోడల మధ్య నేను క్రైస్తవుడిని, బయటకు వస్తే హైందవుడిని, నదిలో మునుగుతా సరస్వతాంధ్ర స్వామివారు నన్ను నీళ్ళలో ముంచుతాడు, బొట్టు పెడితే హైందవుడు అవుతాడండి. కాదండి, హూ ఎవర్ ప్రాక్టీసెస్ రిలీజన్, ద పర్టికులర్ రిలీజన్, హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తే, హైందవ మతాచారాలు ప్రాక్టీస్ చేస్తే హైందవుడు, క్రైస్తవ మతాచారం ప్రకారం నడిస్తే క్రైస్తవుడు. మీరేంటి జాయింటా? అటు ఇటు కాని వాళ్ళ మీరు? అటు క్రైస్తత్వం ఇటు హిందుత్వం జాయింట్గా ప్రాక్టీస్ చేస్తారా? మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడతారా? అబద్ధాల కోరు మీరు, అబద్ధాల పుట్ట మీరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏదో గొప్పగా ఆయన మాట్లాడుతుంది, ప్రశ్న నేను చూసా, అయిపోయింది చంద్రబాబు గారిని తప్పు పట్టింది అన్నాడు మిస్టర్. మీరు ఏం చదువుకున్నారో నాకైతే తెలీదు, నేను లా గ్రాడ్యుయేట్గా నేను చెబుతున్నా, అనుభవం ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, సుప్రీంకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు. సుప్రీంకోర్టు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నదే చేసింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎందుకు వేశారు? మీ దొంగల ముఠ మీతో సహా ఐదేళ్లుగా మీరు అక్కడ ఏం చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు? నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా? మీ దొంగల దోపిడీ జరిగిందా లేదా? టికెట్లు అమ్ముకున్నారా లేదా? వీళ్ళందరూ దొంగల దోపిడీ అంతా తీసుకొచ్చి ఈ అరాచకాన్ని తీసుకొచ్చి బయటకు తీయాలని సిట్ వేసినారు. ఇంకా మీరు ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి ఈ మాట రాయండి, ఎవరికైతే ఇతను నెయ్యి సరఫరా చేయమని ఇచ్చారో ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి 6 టన్నుల నెయ్యి మాత్రమే స్టోర్ చేసే కెపాసిటీ ఉందండి ఆ కంపెనీకి. మరి ఇన్ని టన్నులు 16 టన్నులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ట్యాంకర్లో ఎట్లా నింపుతారండి? ఆ నెయ్యి ఎక్కడ స్టోర్ చేసి ఇందులో దింపారండి, నింపారండి? అడుగడుగున అబద్ధాలు, మీ టెండర్ల అబద్ధాలు, మీ ఈ బిల్లుల అబద్ధాలు, మీ ట్రాన్స్పోర్ట్ అబద్ధాలు. చెన్నైలో బయలుదేరింది, తిరుపతి రావడానికి 9 రోజులు పడుతుందండి ట్రక్కి. ఆయన చెన్నైలో బయలుదేరి కలకత్తా వెళ్ళాడా? కలకత్తా వెళ్ళటానికి కూడా 3 రోజులే. చెన్నై నుంచి కలకత్తాకి, చెన్నై నుంచి తిరుపతి రావడానికి 6 డేస్ 7 డేస్ అండి. మీ వే బిల్లులంతా కూడా మాయాజాలం. వీటన్నిటినీ బయటికి తీసుకురావటం కోసం చంద్రబాబు గారు సిట్టేసిన ధీరోదత్తుడు చంద్రబాబు గారు. మీ అవినీతి బయటికి తీసుకొచ్చి మీరు దొంగలు అని చెప్పాలని ఆయన సిట్ వేశారు. ఈ రోజున సుప్రీంకోర్టు ఆ సిట్టును బలోపేతం చేసింది. చంద్రబాబు గారు వేసిన సిట్టు కంటే ఇంకా బలోపేతం చేసి 2 సిబిఐ అధికారులు, 2 స్టేట్ పోలీస్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక అధికారి, వీళ్ళ 5 గురితో కలిపి సిట్ వేసి సిబిఐ డైరెక్టర్ షుడ్ సూపర్వైజ్ ది ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ. మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకి ఆ కేసు అలాగే ఉంటుంది, సుప్రీంకోర్టుకి బాధ్యులుగా ఉండే ఇస్తే చంద్రబాబు గారు స్వాగతించారు, వరల రామయ్య స్వాగతిస్తున్నారు. ఎస్, సుప్రీంకోర్టు హాజ్ డన్ ఎన్ ఎక్సలెంట్ థింగ్. ఈ సిట్ వేయటం, 2 సిబిఐ, 2 స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకళ్ళు, ఆయన ఈ 5 గురితో సిట్ వేయటం మేము స్వాగతిస్తున్నాం. దొంగల బండారం బయటపడుతుంది ఈ దెబ్బతోటి, దొంగలు ఎవరో తప్పించుకోలేరు ఈ దెబ్బతోటి. అందుకే ఉలిక్కిపడి ఎగిరి 7 గురు వైసీపీ వాళ్ళు మాట్లాడారండి పత్రికేశ్వర, మీరు ఎక్కడ గమనించట్లేదు? మీరు
ఏడుగురు వైసీపీ వాళ్ళు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. ఏమి సాధించారని? చంద్రబాబు గారు ఎక్కడ మైనస్ అయ్యండి? ఏదో చంద్రబాబు గారి మీద ఏదో తల మీద కొట్టినట్టు వాడారు, బొమ్మ మీద చూపిస్తున్నాడు ఆ పనికిరాని వాడు. ఏమైంది? చంద్రబాబు గారు తీసుకున్నది ఇంకా మెరుగైన రీతిలో మనం చేద్దాం, అసలు దొంగల్ని పట్టుకుందాం అన్నది సిబిఐ, సుప్రీంకోర్టు. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మెడ కూడా చుట్టుకుంది. జగన్ తమ్ముడు నిద్రపోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ మెడ కూడా చుట్టుకుంది ఇప్పుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన ఈ సీట్ సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు. సిబిఐ వాళ్ళకి తెలుసు మీ దొంగతనం, మీ వ్యవహారం, మీ 48,000 కోట్లు కొట్టేసింది. సిబిఐకి మీరు సుపరిచితులే, మీరు సుపరిచితులైన ముద్దాయి. మీరు సిబిఐకి ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు, స్టేట్ ఆఫీసర్లు ఉంటారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. మీ కనెక్షన్ విత్ టీటీడీ మొత్తం బయటకు వస్తుంది. మీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇందులో? ఎంతెంత కొట్టేశారు, మీ వాటా ఎంత బ్రహ్మాండంగా బయటకు వస్తుంది. వైవి సుబ్బారెడ్డి గారి వాటంతా మొత్తం బయటకు వస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారి వాటంతా బయటకు వస్తుంది. రోజమ్మ చేసిన వింత చేష్టలు, వికృత చేష్టలు ఏమిటి బయటకు వస్తాయి. రోజమ్మ అంటే మినిస్టర్ అండి సార్, నవ్వుతున్నారు. మినిస్టర్ రోజా గారు ఉన్నారు కదా, మినిస్టర్ రోజా గారు ఆనాటి మినిస్టర్ చేసిన వికృత వింత చేష్టలు, టిక్కెట్లు అమ్ముకోటాలు, వందలాది మందిని వెంట తీసుకెళ్తాలు మొత్తం బయటకు వస్తాయి సిట్ ద్వారా. అసలైన దొంగ టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి భాగవతం అంతా బయటకు వస్తుంది. ధర్మారెడ్డి ఎవరెవరిని ఎవరెవరిని మచ్చిక చేసుకోవటానికి ఏ రకంగా స్వామివారి ప్రసాదాన్ని పంపించారో బయటకు వస్తుంది. అందుకని ఇది మీరు భస్మాసుర హస్తాన్ని మీరు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఈ సీట్ ఏదైతే సుప్రీంకోర్టు వేసిందో అది వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మ రెడ్డి గారు, మినిస్టర్ రోజా రెడ్డి గారు, మీ అందరి తల మీద ఇదొక భస్మాసుర హస్తంగా మారబోతుంది. మీరందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుంటారు, పులి మేక గీతలు గీసి జైల్లో ముద్దాయిలు ఆడుకుంటారు కదా సార్. ఈ ఆట వీళ్ళకి దక్కబోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మా అధినేత స్వాగతించారు, మేము కూడా స్వాగతించాం. వీళ్ళందరూ జైలుకు పోతారు, ఈ ఆషాఢ భూతులందరూ కూడా జైలు జీవితం గడపాల్సిందని చెప్పి కూడా నాకు తెలియజేస్తున్నా. దొంగలే ఉలిక్కి పడినట్టుగా, భుజాలు తడుక్కున్నట్టుగా ఏమి ఉరుకుల పరుకుల మీద ప్రెస్లో మాట్లాడారు సార్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవరన్నా న్యాయశాస్త్రం తెలిసిన వాడు ఎవరు చెప్పరా మీకు? ఏమి సాధించారు మీరు? చంద్రబాబు గారికి ఏమి నష్టం జరిగింది? చంద్రబాబు గారు